ప్రారంభ కర్మ ఫలాలు తప్పకుండా అనుభవించవలసిందేనా అనేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నారు. ఇక మొత్తం ప్రారంభాన్ని గురించే చెప్పబోతా ఉన్నారు. ఈ ప్రారంభ కర్మాలు ఎవరికైనా సరే తప్పకుండా అనుభవించాలా అంటే ఎవరికైనా అంటే జ్ఞాన సంగతి కూడా ఏంటి అనేటువంటి భావంతో చెప్పిందన్నమాట. అందుకని అది ఏమిటో చెప్తున్నారు. 452వ శ్లోకం చూడండి. ज्ञानोदयात्पुरारब्धम् कर्म ज्ञानं नश्यति तदत्वा सफलं लक्ष्यम् అంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి ఆత్మానుభూతి కలగడానికి ముందు ఆరబ్ధం కర్మ ప్రారంభించినటువంటి కర్మ ఆత్మజ్ఞానానికి ముందు అంటే ఏ జన్మలో గాని లేదా ఈ జన్మలో గాని ఎప్పుడైనా సరే చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో జ్ఞానాత్ జ్ఞానం కలిగినప్పటికి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందినప్పటికి సఫలం అదత్వా ఈ సుఖ దుఃఖాల ఫలితాన్ని ఇవ్వకుండా నా నశ్యతి నశించదు. ఈ ప్రారంభ కర్మఫలం ఏదైతే ఉందో అది జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా అంటే జ్ఞానానికి పూర్వం చేశావు దాని ఫలితం అనేది జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా అనుభవించాల్సిందే అది నశించదు. లక్ష్యం ఉద్దేశ్య లక్ష్యాన్ని తాకకుండా ఉత్సృష్ట బాణ ఉత్సృష్ట బాణవత్ అంటే ఉత్సృష్ట విడవబడినటువంటి బాణం లక్ష్యాన్ని తాకకుండా అంటే దేనికి ఎవరికైతే నువ్వు వేయాలనుకున్నావో వాళ్ళని తాకకుండా ఎలా విడిచిపెట్టదో అదిగో ఆ ప్రకారంగా. కాబట్టి మన చేతిలో నుంచి విడిచిపెట్టినటువంటి బాణం ఆ తగలాల్సినటువంటి దానికి తగలకుండా ఎలా అయితే ఊరుకోదో అదే ప్రకారంగా మనం ఇంతకు ముందు చేసినటువంటి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందక ముందు చేసినటువంటి కర్మఫలం ఏదైతే ఉందో అది జ్ఞానాన్ని పొందినా సరే వదిలిపెట్టదు అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తా ఉన్నారు. ప్రారంభం అనేది తల్లి గర్భంలో పడ్డ దగ్గర నుంచి ప్రారంభం అంటే ఏమిటో పుట్టిన దగ్గర నుంచి కాదు తల్లి గర్భంలో పడ్డ దగ్గర నుంచి భూగర్భంలో కలిసిపోయేంతవరకు అంటే భూగర్భంలో కలిసిపోవటం అంటే సరిపోయేంతవరకు ఏదో రకంగా భూమిలో కలిసిపోవాల్సింది చివరికి ఈ దేహం. కాబట్టి తల్లి గర్భంలో పడ్డ దగ్గర నుంచి భూగర్భంలో కలిసిపోయేంత వరకు తప్పనిసరిగా అనుభవించవలసినటువంటి కర్మ ఫలాల సముదాయమే ఈ ప్రారంభం. ఒక వ్యక్తికి తగిన విధంగా సుఖ దుఃఖాలని అందిస్తూ నడుస్తున్నటువంటి ప్రారంభం జ్ఞానోదయం అయినప్పటికీ అంటే ఆత్మానుభూతి చెందినప్పటికీ కూడా సత్యాన్ని గ్రహించినప్పటికీ కూడా ఈ బయలుదేరినటువంటి ప్రారంభం ఆగదు. నువ్వు ఆత్మానుభూతి పొందితే పొందు పొందకపోతే పొందకపో నా పని మాత్రం నేను చేసుకోవాల్సిందే. అందుకనే బాణాన్ని ఇక్కడ ఉదాహరణ చెప్పింది. అయ్యో పొరపాటు పడ్డాను నువ్వు పొరపాటు పడ్డాననుకున్నా గ్రహపాటు పడ్డాననుకున్నా అది మాత్రం పోవాల్సింది తగలాల్సింది. అందుకనే బాణాన్ని ఇక్కడ ఉదాహరణ చెప్పింది. కాబట్టి ఈ ప్రారంభమైనటువంటి కర్మఫలం అంటే సుఖ దుఃఖాది కర్మఫలాలు ఏవైతే ఈ జీవితంలో నువ్వు అనుభవించడానికి సంపాదించి మూటగట్టి తెచ్చుకున్నావో వాటిని నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. నేను ఆత్మానుభూతి పొందానండి అని అంటానికి కుదరదు. ప్రతి జీవి ఏదో ఒక జన్మలో ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా ఆత్మానుభూతి పొందాలి. నువ్వు ఇప్పుడు పొందకపోతే 100 జన్మల తర్వాత 100,000 జన్మల తర్వాత 1,00,000 జన్మల తర్వాత 100 కోట్ల జన్మల తర్వాత 1,00,000,000,000 జన్మల తర్వాత 100,00,000,000,000 జన్మల తర్వాత 100,00,000,000,000,000 కోట్ల జన్మల తర్వాత ఎప్పుడన్నా కానీ పొందాల్సిందే అది మాత్రం తప్పదు. పొందాల్సిందే అంటే ఎప్పుడప్పుడు పొందుతాం కదా మనం మేలకుండా కూర్చోండి కదా పొందడానికి నువ్వు ప్రయత్నం చేయటమే ప్రారంభిస్తావు. ప్రారంభించిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు
బట్టి ఎప్పుడొకప్పుడు పొందుతాం. శంకరాచార్య వారు జన్మించిన తర్వాత 12 సంవత్సరాల వయసులో ఆత్మానుభూతి చెందారు. మొత్తం 32 సంవత్సరాలు జీవించారు. 12 సంవత్సరాల వయసులో ఆయన ఆత్మానుభూతి పొందారు. అంతకు ముందే ఆత్మజ్ఞానం ఆయనకుంది. ఎలా ఉంది అంటే మళ్ళా కాదు, పూర్తిగా ఉంది. ఆత్మజ్ఞానం పూర్తిగా ఉంది అయినప్పటికీ ఆ అనుభూతి పొందింది స్థిరపడిపోయింది మాత్రం 12 సంవత్సరాలు. వివేకానందుడు 24 సంవత్సరాల వయసులో ఆత్మానుభూతిని చెందాడు. గౌతమ బుద్ధుడు 42 సంవత్సరాల వయసులో ఆత్మానుభూతి చెందాడు. ఆయన చాలా కాలం బ్రతికాడు గౌతమ బుద్ధుడు. కాబట్టి వాళ్ళ వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఆత్మానుభూతిని చెందడం అనేటువంటిది జరుగుతుంది. అయితే వీళ్ళు ఆత్మానుభూతిని పొందకముందే ఆయా ప్రత్యేకమైనటువంటి జన్మను ఎత్తి జీవన యాత్ర ప్రారంభించడం జరిగింది. అంటే ఆత్మానుభూతి పొందింది 12 ఏళ్ళకి, 24 ఏళ్ళకి, 42 ఏళ్ళకి అని చెప్పుకున్నాం. ఇంకొక ఆయన 70 ఏళ్ళకి పొందొచ్చు, ఒక ఆయన 90 ఏళ్ళకి పొందొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ జీవన యాత్ర మాత్రం ఎప్పుడో ఒకప్పుడు ప్రారంభమైంది, తల్లి గర్భంలోనే ప్రారంభమైంది. ఆ తల్లి గర్భంలో పడటంతో ఈ ప్రారంభం మొదలవుతుంది. మధ్యలో ఆత్మానుభూతి కలిగినంత మాత్రాన ఈ ప్రారంభం పనిచేయకుండా పోదు. నువ్వు ఏమన్నా పొందు, ప్రారంభం మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. మరి ఈ ప్రారంభానికి కారణం ఏమిటి? ఏమిటంటే అంతకుముందు చేసినటువంటి కర్మలే. కాబట్టి అంతకుముందు చేసినటువంటి ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలాలు సుఖంగానే దుఃఖంగానే పూర్తిగా క్షయమయ్యేంతవరకు, అంటే అనుభవించేంతవరకు, అవి పూర్తిగా అనుభవిస్తే కాస్త క్షయమైపోతాయి. ఆ అనుభవించేంతవరకు కూడా ఆ జీవన యాత్ర సాగిపోవాల్సిందే. అంటే నువ్వు 40 సంవత్సరాలు జీవించటానికి కావాల్సినటువంటి కర్మఫలాలు తెచ్చుకున్నావు, 40 ఏళ్ళు కూడా అవి అనుభవించాల్సిందే. అనుభవిస్తే పూర్తి అయిపోతాయి. 40 ఏళ్ళ తర్వాత ఒక క్షణం కూడా ఇవ్వడే పనిలేదు. నువ్వు 90 ఏళ్ళని తెచ్చుకున్నావు, 90 ఏళ్ళు అనుభవించాల్సిందే. 90 ఏళ్ళ తర్వాత ఇక ఒక్క సంవత్సరం కూడా జీవించే పని లేదు. ఇప్పుడు మనకు అక్కడక్కడ వెనపడతారు కొంతమంది 110 సంవత్సరాలు బ్రతికారండి, 150 సంవత్సరాలు బ్రతికారండి. వాళ్ళు పాప అత్త తెచ్చుకున్నారు, అతనే 150 ఏళ్ళు బ్రతకాల్సిందే. ఆ 150 ఏళ్ళ తర్వాత ఈ ప్రారంభం అయిపోతే వాడిపోతాయి. అందువల్ల ప్రారంభం అనేటువంటిది నువ్వు తెచ్చుకున్నావు, అనుభవించడం కోసం తెచ్చుకున్నావు. అనుభవించడం తెచ్చుకున్నావు కాబట్టి ఖచ్చితంగా అనుభవించాలి. ఇక దాంట్లో ఏ రకమైనటువంటి మినహాయింపులు లేవు. పక్వానికి వచ్చినటువంటి తన యొక్క పూర్వ కర్మల ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ శరీరం పూర్తిగా అనుభవించాలి. శరీరం అనుభవించడం కోసమే ఆ కర్మఫలాలు. కాబట్టి ఆ శరీరం పూర్తిగా అనుభవించాలి. శరీరం అంటే స్థూల సూక్ష్మ శరీరాలు రెండు, అంటే మనసు కూడా. అయితే ఈ ఫలితాలను అనుభవించడంలో జ్ఞానికి మనకి ఓ తేడా ఉంది. కాబట్టి అనుభవించాల్సిందే అనుభవించాల్సిందే అన్నారు కదా, అంతకాడికి ఇంకా జ్ఞాని జ్ఞానాన్ని పొందడం ఎందుకు అని అనుకోక్కర్లా. జ్ఞాని అనుభవించడానికి మనం అనుభవించడానికి ఓ తేడా ఉంది. అంటే ఆత్మానుభూతి పొందినటువంటి వాడు, ఆత్మానుభూతి పొందనటువంటి వాడు, వీళ్ళిద్దరు కూడా ఈ కర్మఫలాలు అనుభవించడంలో, ప్రారంభ కర్మఫలాలు అనుభవించడంలో ఓ తేడా ఉంది. ఏమిటా తేడా? జ్ఞానైనటువంటి వాడు అంటే ఆత్మానుభూతి పొందినటువంటి వాడు, నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభూతిలో ఉంటాడు. కానీ సామాన్యుడు నేను దేహాన్ని, నేను మనసును అనేటువంటి భావనలో ఉంటాడు. నేను దేహాన్ని అనేటువంటి భావనలో ఉన్నవాడు దేహానికి వచ్చినటువంటి బాధలన్నీ నాయనంటాడు. నేను ఆత్మను, బ్రహ్మాన్ని, నేను దేహాన్ని కాదు అన్నటువంటి వాడు దేహం యొక్క బాధలన్నీ తనకే లేవు. ఎందుకని, నేను దేహాన్ని కాదు, నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థితిలో ఉన్నాడు కదా. ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ బ్రహ్మానికి ఏమి బాధలు లేవు, దేహానికి ఉన్నాయి బాధలు. కాబట్టి దేహానికి ఉన్నటువంటి బాధలు దేహానికి కానీ నాకేం కాదు కదా అని వాటితో సంబంధం లేకుండా ఉంటాడు. ఇది జ్ఞానైనటువంటి వాడికి. సామాన్యుడికి ఈ కర్మఫలాన్ని అనుభవించటంలో ఉండేటువంటి తేడా. నేను అనుభవిస్తున్నాను అనుకుంటూ అనుభవిస్తాడు సామాన్యుడు. నాకే అనుభవాలు లేవు, నేను హాయిగా ఆనందంగా ఉన్నాను అనుకుంటూ ఆ దేహం అనుభవిస్తా ఉంటే తాను ఏ స్పృహ లేకుండా ఉంటాడు ఈ ఆత్మానుభూతి పొందు.
కాబట్టి శరీర అనుభవాలు నా అనుభవాలు అవుతున్నాయి సామాన్యుడికి శరీర అనుభవాలు నా అనుభవాలు కాకుండా పోతున్నాయి ఆత్మానుభూతి చెందినటువంటి మహాత్ముడికి కాకపోతే అతడి దేహం అనుభవిస్తా ఉన్నా అతడికి ఏ అనుభవం లేకపోయినా చూసేవాడికి మాత్రం అయ్యో పాపం అనుభవిస్తున్నాడే పాపం ఆయనకి ఎంత కష్టం వచ్చిందో చూడండి అని వీడు జాలి చూపిస్తూ ఉంటాడు అంటే ఆయనకి జాలి చూపించాల్సినటువంటి అవసరం ఏది లేదు ప్రారంభం అనేటువంటిది విడిచిపెట్టినటువంటి బాణం బాణం విడిచిపెట్టిన తర్వాత ఉదాహరణ ఆయనే చెప్పాడు విడిచిపెట్టిన తర్వాత బాణాన్ని విడిచిపెట్టిన తర్వాత లాగి విడిచిపెట్టేశాడు విడిచిపెట్టిన తర్వాత అది ఎక్కడికి పోవాలో అక్కడికి పోద్ది ఎవరికి తగిలాలో వాళ్ళకి తగిలింది అంటే గమ్యాన్ని చేరకుండా మానవు ఎదురుగా ఉన్నటువంటి వాడికి తగలకుండా మానవు అదేవిధంగా కర్మలు చేసిన తర్వాత ఈ కర్మఫలం అనేటువంటిది కూడా చేసావు కదా కర్మఫలం వచ్చేసింది కదా కాబట్టి అది అనుభవించక తప్పదు అది సుఖమైనా సరే దుఃఖమైనా సరే దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు బాణాన్ని వదలక ముందే జాగ్రత్త పడాలి ఒకసారి వదిలిన తర్వాత ఇక నువ్వు చేయాల్సిందేమీ లేదు అదేవిధంగా కర్మ చేయకముందే జాగ్రత్త పడాలి వాడి జేబులో డబ్బులు బాగా కనపడుతున్నాయి జారి కింద పడిపోతా ఉన్నాయి టక్కరమై కొట్టేద్దాం అనిపించింది కొట్టేస్తూ ఉన్నాం కాబట్టి ఆ కొట్టేయక ముందే నీ మనసు మార్చుకోగలిగితే మార్చుకోవాలి కొట్టేసిన తర్వాత ఇక నువ్వు చేసేది ఏ ఏ పనైనా దొంగతనం కాదు ఏ పనైనా ఏ అధర్మమైనా అన్యాయమైనా అక్రమమైనా ఏ మంచి పనైనా ఏదైనా అన్ని చేసిన తర్వాత నువ్వు మార్చుకోవడానికి లేదు చెయ్యబోయేటప్పుడే జాగ్రత్త పడాలి ఒకళ్ళ మాట అనే ముందే జాగ్రత్త పడాలి ఒకళ్ళని దూషించే ముందే జాగ్రత్త పడాలి ఒకళ్ళని హింసించే ముందే జాగ్రత్త పడాలి ఒకళ్ళని బాధ పెట్టే ముందే జాగ్రత్త పడాలి బాధ పెట్టిన తర్వాత ఇక నీ చేతుల్లో లేదు వదిలిన తర్వాత బాణాన్ని వదిలిన తర్వాత ఇక నీ చేతుల్లో లేదు కాబట్టి ఆ కర్మఫలం అనేటువంటిది తప్పకుండా అనుభవించాలి దశరథుడు ఏం చేశాడు ఎప్పుడో చిన్నతనంలో ఆయన చిన్నతనంలో అంటే ఆయనకి ఎప్పుడో 40 ఏళ్ళు 50 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నప్పుడు అడవికి వేటకు పోయాడు వేటకు పోయిన తర్వాత ఆయనకు విద్య తెలుసు శబ్దవేది అని శబ్దవేది అని అంటే ఆయన మనిషినో జంతువునో వస్తువునో దేని చూడక్కర్లా అది చేసినటువంటి శబ్దాన్ని బట్టి బాణం వేస్తాడు వేస్తే పోయి దాన్ని తగులుద్ది అంటే ఆ శబ్దం వచ్చినటువంటి ఆ గుర్తుని బట్టి బాణం వేస్తాడు అనమాట ఇది శబ్దవేది అనేటువంటి విద్య ఒకసారి అలా వేటాడి 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 ఏదో పాపం ఒక నది దగ్గరికి వచ్చాడు అక్కడ బాగా అడవి అనమాట చెట్లు గిట్లు అన్నీ బాగా పూర్తిగా ఉన్నాయి అప్పుడు ఆ నీళ్ళలో నుంచి ఆ నదిలో నీళ్ళలో నుంచి బుడబుడబుడబుడమని శబ్దం వచ్చింది మామూలుగా బుడబుడబుడమని శబ్దం వస్తే ఏంటంటే ఏనుగు తొండంతో పీలుస్తూ ఉంటుంది నీళ్ళు ఆ పీల్చేటప్పుడు ఈ శబ్దాలు వస్తా ఉంటాయి ఓహో ఇక్కడికి ఏనుగు వచ్చింది నీళ్ళు తాగుతూ ఉంది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ బాణం వేశాడు అది పోయి సరాసరి పోయి అక్కడ ఆ నీళ్ళు ఆ కుండతోటి నీళ్లు ముంచుతున్నాడు శ్రావణ కుమారుడు అనేటువంటి వాడు ఓ బ్రాహ్మణుడు ఓ వృద్ధ బ్రాహ్మణుడు కుమారుడు ఆ నీళ్లు ముంచుతామంటే ఆయనకి తగిలింది ప్రాణం పోయింది సరే ఆ దగ్గరికి పోయాడు పలకరించాడు ఏందయ్యా అన్నాడు ఇదిగోనయ్యా నా వృద్ధమైన వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు నేను కావిళ్ళలో పెట్టుకొని భుజం మీద పెట్టుకొని తీసుకొని వస్తున్నాను వాళ్ళకి నేను తప్ప ఇంకెవరు లేరు ఆ దప్పికవుతా ఉంటే నీళ్ళ కోసం వచ్చాము ఇక్కడ నీళ్లు తీసుకొని పోవడానికి వస్తే నువ్వు ఇట్లా బాణం వేసావు అని అంటే ఈయన బాధపడి పాపం నా పొరపాటు నేను ఇట్లా జరిగింది అని చెప్తే సరే నా తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళ దప్పికి తెచ్చాలి అందుకని నువ్వు ఈ నీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇయ్యాను అన్నాడు సరే నేను చెప్పి నీళ్ళు తీసుకొని ఇక్కడ వచ్చాడు వచ్చిన తర్వాత వస్తున్నటువంటి వాడు వాళ్ళకి ఎందుకంటే కళ్ళు లేనటువంటి వాళ్ళకి ఏ అవయవైనా మనకు లోపంగా కనుక ఉంటే ఇంకొక అవయవం బాగా పనిచేస్తాం ఆ అడుగుల శబ్దాన్ని బట్టి కొడుకు కాదని తెలుసుకున్నాడు ఎవరు నువ్వు అన్నారు అప్పుడు చెప్పాడు నిజం చెప్పాడు అప్పుడు వాళ్ళు చాలా బాధతోటి ప్రాణాలు వదులుతూ అంటే ఎందుకంటే ఉన్నటువంటి ఒకే ఒక్క ఆధారమైనటువంటి కొడుకు పోయాడని బాధతోటి ఆ కొడుకుని తలుచుకొని ప్రాణాలు వదులుతూ నువ్వు కూడా నా మాదిరిగానే నీ కొడుకు యొక్క వియోగంతో నీ ప్రాణాలు వదులుతావని చెప్పి శాపం పెట్టాడు ఆ శాపం కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగింది ఆ శాపం ఎందుకనంటే 60,000 సంవత్సరాలు జీవించాడు దశరథుడు ఆ 60,000 సంవత్సరం చెట్టు చివరిలోనే ఈ రాముడు పుట్టింది ఈ నలుగురు కొడుకులు పుట్టింది అంటే
దాదాపు 60,000 సంవత్సరాల తర్వాత ఈ శాపం ఫలించింది. ఇదే ప్రారంభం చేశాడు కదా. మనం బాణం ఉదాహరణ చెప్పుకున్నాం, ఇక్కడ కూడా ఈ బాణం ఉదాహరణ. ఎందుకంటే బాణం వేశాడు వాడిని చంపాడు, కానీ వాడిని సంపాదన సంపద, కానీ ఆ బాణం పోయి వాడిని తగిలింది, విడిచిపెట్టిన బాణం. ఇదాన్ని తప్పించడానికి వెళ్ళగాదు. కాబట్టి ఆ ప్రారంభ కర్మఫలాన్ని అప్పుడు అనుభవించాడు. ఆ అనుభవించే ముందు ఆ నరకయాతను అనుభవిస్తూ, ఆ కుమారుడికి సంబంధించిన నరకయాతను అనుభవిస్తూ కౌశల్యతోడు చెప్తాడనమాట, ఎందుకు నువ్వు ఇంకా ఇంత బాధపడుతుంటావు, ఇది ఎట్లాగో నాకు అంతిమకాలం వచ్చేసింది, ఇదిగో నేను చిన్నప్పుడు ఇదిగో ఈ పని చేశాను, దాని కారణంగా వాళ్ళు నాకు శాపం పెట్టారు, ఆ శాప ప్రకారం ఇప్పుడు జరుగుతూ ఉంది అని చెప్పి ఆ చనిపోతాడు. ఆ రామ 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 పుత్ర 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 అంటూ వియోగత్తు. మరి సాక్షాత్తు భగవద్ అవతారం కదా రాముడు, మరి అటువంటి భగవద్ అవతారమే తన కడుపును కుడితే మరి ఆయనకు కూడా మినహాయింపు లేదే, ఏమోలేండి ఒక్కడికి ఆ శాంపుల్ ఎత్తిసేద్దాం అని అనుకోలేదే. కాబట్టి ఆ దశరథుడు కూడా దేవుడు అంటూ అనుభవించాడు. ప్రారంభం ఎవరైనా అనుభవించాల్సిందే అని చెప్పడానికే ఈ ఉదాహరణ. ఈ శరీరం తల్లి గర్భం నుంచి విడవబడినటువంటి బాణం, ఇది తన విధానంలో తన యొక్క పద్ధతిలో తన యొక్క వేగంతో అలాగ సాగిపోవాల్సింది. తల్లి గర్భం నుంచి శ్మశానం దాకా దాని యాత్ర, ఈ దేహం అనేటువంటి బాణం యొక్క యాత్ర ఎక్కడి నుంచి అంటే తల్లి గర్భం నుంచి శ్మశానం దాకా యాత్ర చేసుకుంటూ సాగిపోతూ ఉంటుంది, సాగాల్సినటువంటి విధానంలో సాగిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు నవ్వుతూ, అప్పుడప్పుడు ఏడుస్తూ, అప్పుడప్పుడు బాధపడుతూ, రకరకాలైనటువంటి వ్యవహారాలతో అలా సాగిపోతూ ఉంటుంది. పొందవలసినటువంటి అనుభవాలు, కర్మఫలాలు, సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వరుసగా ఒక్కటి కూడా వదలకుండా అన్నీ అనుభవించాల్సిందే. వాడు భలే తెలివితేటలు కలిగినటువంటి, అబ్బా వాడి తెలివితేటల ముందు ఎవరు ఆగండి అంటాం. ఎవడి తెలివితేటలైనా వాడు అనుభవించాల్సినటువంటి కర్మఫలం అనుభవించాల్సిందే. ఒకవేళ వాడికి ఏదైనా సుఖాలు లాభాలు కనుక వస్తేనేమో భలే తెలివిగలడు అంటాం. వాడికి ఏదైనా నష్టాలు కానీ ఏదైనా బాధలు కానీ కనుక కలిగితే వాడు తెలివి తక్కువడు అంటాడు. ఇంతే తప్ప మన తెలివితేటలతోటి ఏ సంబంధం లేదు. మన తెలివితేటలు భవిష్యత్తులో ఉపయోగపడితే ఉపయోగపడతాయో కానీ ఇప్పుడు అనుభవించేటువంటివన్నీ కూడా పూర్వలను చేసి సంపాదించుకొని వెంట తెచ్చుకున్నటువంటి ప్రారంభ కర్మలే. కాబట్టి ప్రారంభం అవశ్యం అనుభవనీయం, తప్పనిసరిగా అనుభవించి తీరవలసిందే అనేటువంటి విషయాన్ని చెప్పి, ఇప్పుడు ఇదే విషయాన్ని ఒక ఉదాహరణ పూర్వకంగా, ఉదాహరణ అంటే ఈ ఉదాహరణే కాకపోతే ఆయన చెబుతున్నాడు కనుక మళ్ళీ శంకరాచార్యుల వారు ఆ ఉదాహరణ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది 453వ శ్లోకాన్ని చూడండి. వ్యాఘ్రబుద్ధ్యా వినిర్ముక్తో వ్యాఘ్రం అంటే పులి అని అనుకొని వినిర్ముక్త బాణ, విడిచిపెట్టినటువంటి బాణం, ప్రయోగించినటువంటి బాణం గోమతవు ఆవు అని తెలిసినప్పటికీ కూడా, అంటే ముందేమో పులి అని అనుకున్నాడు, ఈ బాణాన్ని విడిచిపెట్టాడు. విడిచిన తర్వాత అర్థమైంది, ఓహే కాదే అది పులి, అది పులి కాదు అది ఆవు అని అనుకున్నాడు. ఆవు అని తెలిసినా సరే పశ్చాత్ ఆ తర్వాత నా తిష్టతి, ఆ బాణం ఆగదు. అయ్యయ్యో అది ఆవు వెనక్రా అని అంటే ఆ బాణం వెనక్కి వస్తా, లేదా దానికి తగ్గవద్దులే ఆగిపో అంటే ఆమె ఆగిపోద్దా, అసలు ఆగిపోదు. లక్ష్యం, ఆ లక్ష్యం ఆవే అయినప్పటికీ కూడా వేగేన ఆ బాణం అదే వేగంతో, నువ్వు ఏ వేగంతో ఆ పులి మీద వేసావో పులి అనుకొని అది అదే వేగంతో నిర్భరం నా చిరత్యేవా ఖచ్చితంగా వెళ్ళి తగలకుండా వదిలిపెట్టు. అంటే ఏమి లేదు, పులి అనుకొని నువ్వు బాణం కనుక వేస్తే అది ఆవు అని తెలిసినప్పటికి కూడా ఖచ్చితంగా పోవాల్సిందే, దానికి తగలాల్సిందే, అది చావాల్సిందే. అది అంటే ప్రారంభం విడవబడిన బాణం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఒక వేటగాడు అడవిలోకి పోయాడు, అడవి జంతువుల్ని వేటాడుతున్నాడు, బాగా వేటాడాడు వేటాడాడు, ఒక చోటుకు వచ్చాడు. ఆ వేటాడుతూ అక్కడ బాగా చెట్లన్నీ కూడా బాగా గుంపుగా ఉన్నాయి, బాగా గుప్తంగా అడవి కదా అందుకని బాగా ఎక్కువగా
ఉన్నాయి అక్కడ చెట్లన్నీ కూడా ఆ చెట్ల మాటన అలా 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 కనిపిస్తా ఉంది కొద్దిగా చారలు ఉన్నట్టుగా అట్లా కనిపిస్తుంది అప్పుడు పులి అనుకున్నాడు పులి అనుకుంటే అసలే వేటగాడు కదా ఒక క్షణం కూడా ఆగడు వేటనే బాణం సంధించాడు వదిలేశాడు ఆ బాణం వేగంగా వెళ్ళిపోతా ఉంది కానీ అంతలోకి అక్కడ ఉన్నటువంటి ఆకులన్నీ కూడా అటు ఇటు ఇటువంటి కదిలి ఆ మధ్యలో ఖాళీ వచ్చేది కనపడింది అయ్యో ఇన్నాడు నుంచి ఎంత చారలుగా కనపడింది ఇప్పుడు అదేమీ లేదు అయ్యో అది ఆవు కదా అని అనుకున్నాడు చేసిన పొరపాటు తెలుసుకున్నాడు ఎందుకంటే ఆవును చంపాలనేటువంటి కోరిక వాడికి ఏమీ లేదు వాడు పులి అయితేనే చంపాలనుకున్నాడు అందుకని పులి అనుకునే బాణం వేశాడు వేసిన తర్వాత తెలిసింది ఆకులన్నీ కూడా పక్కన వదిలేటప్పటికల్లా అక్కడ ఉంది ఆ పులి కాదు ఆవు అనేటువంటి విషయం తెలిసింది ఏం సుఖం తెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం పోయి పరిగెత్తే బాణాన్ని పట్టుకోలేడు ఇప్పటికే బాణం సగం దూరం పోయి బాణం వేగంతో ఎవరు పరిగెత్తలేరు కదా మరి ఆ బాణం ఏమన్నా ఆగిపోద్దా ఆగిపోదు అయ్యో బాణమా కాస్త జాలి చూపించు అది ఆవు పొరపాటు పడ్డాను అని అంటే ఆ బాణం ఏమన్నా ఆగిపోద్దా ఆగదు వదిలేటువంటి బాణం ఆవుకు తప్పకుండా తగిలి తీరాల్సిందే అదేవిధంగా మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ చేసిన కర్మ తాలూకు ఫలితం మనం ప్రారంభంగా తెచ్చుకున్నప్పుడు దాన్ని కూడా మనం అనుభవించక తప్పదు గతంలో ఈ దేహమే నేను అనేటువంటి భావనతో ఈ కర్మ చేశాం జీవభావంలో ఉన్నప్పుడు కర్మ చేశాం అప్పుడు ఎన్నో ఆలోచనలు చేశావు ఎన్నో కర్మలు చేశావు ఆచరించడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ఫలితాలన్నీ కూడా నీకు ఇప్పుడు అనుభవానికి వస్తా ఉంది ఫలితాలు అనుభవించేటప్పుడు దుఃఖాన్ని బాధని భరించలేక ఏమనుకుంటాం అయ్యో ఆనాడ తప్పులు చేశాము అబ్బా చేయకుండా ఉంటే బాగుండేది అని ఇప్పుడు కూడా కొంచెం ఆలోచిస్తే సామాన్యం అనుకునే మాట ఏంటంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అబ్బా ఎప్పుడు ఏం పాపం చేశాము ఈ కష్టం వచ్చింది ఎవరికి అన్యాయం చేశాము ఇప్పుడు మనకు అన్యాయం జరిగింది అనుకుంటాం ఆ అనుకున్న తర్వాత అబ్బా అన్యాయాలు చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అప్పుడు అన్యాయం చేయకుంటే బాగుండేది అని అనుకుంటే ఇప్పుడు అన్యాయం చేస్తాం ఏం మానవ మనస్తత్వం ఇట్లా ఉంటుందన్నమాట ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావుగా నీ కష్టానికి ఆ అన్యాయం చేయకుండా కనుక ఉన్నట్టే ధర్మంగా నడుచుకున్నట్లయితే న్యాయంగా కనుక ఉన్నట్లయితే నాకు ఈ బాధలు వచ్చేవి కాదు కదా అని అనుకుంటూ మరి ఇప్పుడేమన్నా ఉంటావా అంటే ఆహా మళ్ళీ మామూలే కాబట్టి అలా అనుకుంటావు ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది ఇప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు ఎందుకనంటే ఒకసారి చేసిన తర్వాత చేయకుండా ఉంటే బాగుండేది అనుకుంటే మాత్రం ప్రయోజనం ఉంది ఇప్పుడు చేయబోయేది కనుకైతే అమ్మో ఇది తప్పు చేయకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటే చేయకుండా ఉంటావు కానీ చేసిన తర్వాత ఇప్పుడు అనుకున్నా కూడా ఏం ప్రయోజనం లేదు అయ్యో బాణం వదలకుండా ఉంటే బాగుండేది అదేదో ఖచ్చితంగా తెలుసుకునే వదిలితే బాగుండేది అని అనుకున్నావు అనుకో ఏమయ్యాను వదిలేవుగా వదిలేవు పోయి దానికి తగిలింది కాబట్టి ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అలా చేయకుండా ఉంటే బాగుండేది అని ఏమనుకున్నా ఏడ్చినా ప్రయోజనం లేదు బాణం నీ చేతిలో ఉన్నప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి కర్మ చేయబోయే ముందే నువ్వు జాగ్రత్త పడాలి కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రతి కర్మకి కూడా మనకి ఏదన్నా ప్రయోజనం కలుగుద్దంటే అన్యాయం చేయడానికి అన్యాయానికి అక్రమానికి సిద్ధపడటం మనకేం ప్రయోజనం లేదు అని అనుకుంటే ఎన్ని అబద్ధాలు ఆడటానికైనా సిద్ధం దేనికైనా సరే రెడీ మనకు కావాల్సింది ఏంటంటే డబ్బు మనకు కావాల్సింది ఏంటంటే సుఖం సుఖం కూడా కాదు సుఖాన్ని కూడా కొంతమందే కోరుకుంటారు కానీ డబ్బులు కూడా కోరుకుంటారు ఈ డబ్బు దుఃఖాన్ని ఇస్తా ఉంటే ఇంకా డబ్బు కావాలని కోరుకుంటారు ఎందుకంటే దుఃఖం బాధ్యత కానీ వాడికి ఏంటంటే డబ్బు దుఃఖాన్ని ఇచ్చేది ఇంకా దుఃఖాన్ని ఇస్తుంది అయినా సరే డబ్బు కావాలి కనుక డబ్బే ప్రధానం ఇక ఇంతకంటే మనకి ఇంకేం లేదు అని ఈ ప్రకారంగా ఇతరులకి మనం మనకి కనుక ఏమీ చెడు జరగకుండా ఉండాలంటే హాని జరగకుండా ఉండాలంటే ఇతరులకి హాని చేయకుండా మనం జాగ్రత్త పడాలి ఇతరులకి అన్యాయం చేయకుండా జాగ్రత్త పడాలి చేతనైతే మంచి చేయాలి చేత కాకపోతే ఊరుకోవాలి అంతే తప్ప ఇతరులకి ఎప్పుడు కూడా హాని చేయటం కానీ హింసించటం కానీ బాధించటం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు అందువల్ల మంచి పనులు చేయటం నేర్చుకోవాలి కారణం ఏమిటంటే ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు మనకి మళ్ళీ మనకే వచ్చేస్తాయి మనం చేసినవన్నీ మనకే వస్తాయి అందుకనే
బ్రహ్మంగారి తత్వాల చేత ఎవడు చేసిన కర్మ వాడను భవించక ఎరికైనా తప్పదన్నా అని. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి. కాస్త ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేద్దాం మా పక్కింటోడికి అని అంటే అదే కుదరదు. పక్కింటోడికి కాదు, కొడుక్కి తండ్రికో తల్లికో తమ్ముడికో అన్నకో వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. ఎవడు చేసినటువంటి కర్మ వాడే ఆరంభించాలి. మరి ప్రారంభ కర్మ ఎలాంటిదంటే ఎప్పుడో చేసింది, ఇప్పుడు అనుభవానికి వచ్చింది, కనుకనే తప్పించడం ఎవరికి సాధ్యం కావట్లేదు. ఒక శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరమే నేను అనుకొని చేసినటువంటి పాపాలు, పుణ్యాలు, తప్పుడు పనులు, మంచి పనులు ఇవన్నీ కూడా ఆ శరీరమే నీవుగా తారాత్మ్యం చెంది ఉన్నంత వరకు దాని ఫలితం అనుభవించాల్సింది. ఎందుకంటే శరీరమే నేను అనుకున్నావు కదా, కాబట్టి అనుభవించాలి. ఒక మాట చెప్పాలంటే తెల్ల షర్టు వేసుకున్నావు, ఒకటి దగ్గర అప్పు తీసుకున్నావు, మరుసటి రోజు బ్లూ షర్ట్ వేసుకున్నావు, హాయిగా దర్జాకి పోతున్నావు, వాడికి నువ్వు బాకీ కదా. అదే తెల్ల షర్ట్ వాడండి బాకీ, నేను బ్లూ షర్ట్ వాడి అని అంటావా మరుసటి రోజు? నువ్వు షర్ట్ మార్చినంత మాత్రాన ఆ బాకీ ఉరికివే పోదు. అదే ప్రకారంగా నువ్వు ఏ ప్రారంభ కర్మ ఫలాలు అయితే చేసావు ఒక దేహంలో ఉన్నప్పుడు ఇంకో దేహాన్ని నువ్వు ధరించినా సరే అవి నువ్వు అనుభవించాలి. ఇక్కడ మనకి షర్టు మారినట్టు అక్కడ నీకు దేహం మారిందంటే, ఒక దేహంలో ఉన్నప్పుడు దుర్మార్గం చేశావు, ఆ దుర్మార్గ ఫలితాన్ని అక్కడ అనుభవించాల, అందుకని అది నీకు ఇప్పుడు అనుభవించాల్సి వచ్చింది, అందుకని దేవుడు అంటే అనుభవించాలి. ఒక పుణ్యకార్యం చేశావు ఒక దేహంలో ఉన్నప్పుడు, అప్పుడు అనుభవించడానికి అలగాలేదు, అది ఇప్పుడు అనుభవిస్తావు. నువ్వు మెలకుండా ఊరుకున్నా సరే ఆ సుఖం, ఆ పుణ్యకార్యం యొక్క సుఖం నీకు ఖచ్చితంగా వస్తుంది. ఒక దేహంలో నువ్వు పరోపకారం చేసి ఉంటే ఇతరుల ద్వారా నువ్వు ఇప్పుడు పరోపకారాన్ని పొందుతావు. ఇతరుల్ని నీ సంపదతో పోషించి కనుక ఉన్నట్లయితే ఇప్పుడు నీ దేహం ఇతరుల ద్వారా పోషింపబడుతుంది. ఒక దేహంలో ఉండి దాన ధర్మాలు కనుక చేసి ఉన్నట్లయితే మరొక దేహంలో ఉన్నట్టు సంపదలను పొందడం జరుగుతుంది. ఇతరులు కనుక ఒక దేహంలో ఉన్నప్పుడు దూషించి ఉంటే మరొక దేహంలో ఉన్నప్పుడు నిన్ను వాళ్ళు దూషించడమో ఎవరి చేతనైనా దూషం పడటమో జరుగుతుంది. కాబట్టి ఇది కర్మఫలం, అనుభవించక ఎవరికి తప్పదు ప్రారంభ కర్మఫలం. అందువల్ల అనుభవించకుండా దీన్ని ఆపగలిగినటువంటి వాడు ఎవరు లేరు. మనం ఏదేదో చేసాం, అనుభవానికి వచ్చినప్పటికి బాధగా ఉంది, ఇంకా అనుభవించాలా, కష్టాలు అనుభవించాలా, కాబట్టి తిరుపతి పోయి వెంకటేశ్వర స్వామిని ముక్కుందాం, అక్కడ ప్రారంభమవుతాయి నీ కష్టాలు మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కష్టాలు తొలగాలని పోయింది, మళ్ళీ అక్కడ నీకు కష్టాలు వస్తాయి. ఏ యాక్సిడెంటో జరగటం, లేకపోతే ఇంకేదో జరగటం, ఏదో ఒకటి జరుగుతుంది. అందుకని నువ్వు ఎక్కడికి పోయినా కూడా తప్పదు. మనం అన్నీ చేసి భగవంతుడి దగ్గరికి పోయి దండం పెట్టుకుంటే తప్పుద్దని అనుకుంటే మరి భగవంతుడి దగ్గరికి పోయే వాళ్ళకి ఎందుకు ఈ యాక్సిడెంట్లని అయ్యని ఇయని కాళ్ళు ఎరగటం, చేతులు ఎరగటం, జీవితం అంతా కూడా నానా బాధలు పడి ఆడవటం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కాబట్టి నువ్వు ఎక్కడికి పోయినా సరే నీ వెంటనే ఉంటుంది. కాబట్టి వెంట నువ్వు చేసినటువంటి పాపం ఎంత దూరం పోయినా, ఎక్కడికి పోయినా, ఏం చేసినా నీ చేత కట్టి కుడిపిస్తుంది అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఎంతటి మహాత్ముడైనటువంటి వాడికైనా జ్ఞానికైనా ఈ విషయంలో మినహాయింపు లేదు అని చెబుతున్నారు. ఒకవేళ మధ్యలో నీవు కనుక సత్యాన్ని గ్రహిస్తే, ఆత్మానుభూతి చెందితే, నేను బ్రహ్మాన్ని అనేటువంటి విషయం కనుక తెలిస్తే, దేహ తాదాత్మ్యాన్ని నువ్వు కనుక వదిలిపెట్టినట్టయితే, దేహ తాదాత్మ్యాన్ని వదిలిపెట్టావు కదా, మరి తల్లిదండ్రులకి బిడ్డగా ఉండవా, నీ బిడ్డకి తండ్రిగా ఉండవా, నీ భార్యకి భర్తగా ఉండవా, నీ భర్తకి భారీగా ఉండవా? ఈ దేహం మాత్రం ఉంటుంది, నువ్వు ఉండకపోవచ్చు. ఏ దేహం అయితే, ఏ దేహంలో ఉండైతే నువ్వు ఆత్మానుభూతిని పొందావో ఆ దేహం మాత్రం తండ్రిగా, భర్తగా, భారీగా, తల్లిగా అది మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. కాబట్టి ఈ ఆగామి సంచిత కర్మల నుంచి ధ్యాని తప్పించుకుంటాడు. తప్పించుకుంటాడు, తప్పించుకోవటం కాదు, ఆ మొత్తం కూడా ధ్యానాగ్నిలో దగ్ధం, ఆగామి సంచితం మొత్తం పోతాయి. కానీ ప్రారంభం ఉండే ఎప్పుడో నువ్వు జీవభావాల వంటి చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో
వాటికైనా సరే అనుభవించక తప్పదు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రారంభం అనుభవించి తీరవలసింది. అయితే ఇంతవరకు చెప్పిన తర్వాత ఇప్పుడు మనకి ఒక విషయం రూఢి, ఎవరైనా ప్రారంభం అనుభవించాలి. కానీ జ్ఞానైనటువంటి వాడికి ప్రారంభం అనేటువంటిది ఏ విధంగా వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా వివరంగా శంకరాచార్యుల వారు మళ్ళీ ఈ శ్లోకాల యొక్క స్థితిని మార్చి మళ్ళీ అద్భుతంగా తెలియజేస్తా ఉన్నారు. తర్వాత శ్లోకంలో 454 శ్లోకంలో రేపు చెప్పుకుంటాం.